నమస్తే, వెల్కమ్ టు రెక్టరీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక రత్న బిరుదాంకితులు శ్రీమతి రమాదేవి గారు మాట్లాడతారు. నమస్తే మేడం. నమస్తే. గుడి, మనకి ఇది వరకు కాలంలో అయితే గుడి అంత ఎక్కువగా గుళ్ళు ఉండేవి కావు. ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉండడాలు, ఇలాంటి సాంప్రదాయమే లేదు. ఇప్పుడు కలియుగ ప్రభావం అనుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ గుడిలు ఉన్నాయి. అది మన అదృష్టంగా కూడా మనం భావించవచ్చు, దగ్గరలోనే గుడి ఉండడం. సరే, గుడి ఉండడం ఓకే, కానీ గుడి పరిసరాల్ని మనం ఎంత శుభ్రంగా, మన వంతు బాధ్యతగా మనం ఎంత శుభ్రంగా అక్కడ ఉంటున్నాము. ఒకవేళ అంటే మనం చూస్తూ ఉంటామమ్మా, ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టేస్తూ ఉంటారు, వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ దానికి చేయడానికి ఇంకొకళ్ళు నియమించా, అసలు ఏం చేయడానికి, ప్రసాదం ఇస్తే కింద పడేసి తినేయడం, కప్పులు అడబడేయడం, కొబ్బరికాయ కొట్టేస్తే ఇష్టం వచ్చినట్టు పీచ్ అంతా అడబడేయడం, ఇట్లాంటి రకరకాలుగా చూస్తూ ఉంటాం. అక్కడ మనం నమ్ముకున్న దైవం అక్కడ ఉంది అని నమ్మినప్పుడు పరిసరాలను ఎంత, ఇంటిని ఎంత క్లీన్గా ఉంచుకుంటాం, పరిసరాలను, గుడి పరిసరాలని కూడా అంతే క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత ఉంది అని ఇంగి పెట్టినాను. అది అవి ఎవరికి వాళ్ళకి రావాలి. సరే, దీని గురించి ఒక్కసారి మీ మాటలో చెప్పండి అమ్మా, పరిసరాలని, గుడి పరిసరాలని ఎలా మనం చూడాలి, గుడి సేవ చేసుకోవటం వల్ల కలిగే అదృష్ట ఫలితాలు. నిజంగా చాలామంది కొన్ని ప్రాంతాల్లో ఆలయాల్లో బాగా ధనం ఉన్నవాళ్ళు కోటీశ్వరులే గుళ్ళో సేవ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎంగిలాకులు ఎత్తేయటం, ఎవరైనా ఆకులు తిన్నై పడేయటం, తుడవటం, శుభ్రం చేయటం, స్వామివారి వస్త్రాలు పిండటం, అక్కడ ఉన్న దీపాలని తుడిచి తోమి శుభ్రంగా ఇవ్వటం, ఒత్తులు నూనె కర్పూరం లాంటివి ఆలయానికి ఇవ్వటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనకి మన పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది, ఆలయంలో మనము ఈ ఆలయ పరిసర ప్రాంగణం అంతా పరిశుభ్రం చేస్తే మన పూర్వజన్మ దీజన్మ కర్మ పాపం మొత్తం తరగిపోతుందని చెప్పాడు. దేని వల్ల తొలగ, నువ్వు ఎన్ని నోములు ఆచారాలు ఏవి పాటించలేను, నేనంత ధనవంతురాలని కాదు అన్నప్పుడు డైరెక్ట్గా ఆలయానికి వెళ్ళి ఆలయం శుభ్రం చేసి అయిపోద్ది, మన కర్మ మొత్తం పోతుంది, ఇంకా తెగిపోద్ది అక్కడికి. అది అసలు మంచి జీవితం లభిస్తుంది. నేను కళ్ళతో స్పష్టంగా చూసాను, ఒక ముసలావిడ అంటే ఒక 60 ఏళ్ళు ఉంటాయి, పాపం ఆవిడకి బాగా కాళ్ళ నొప్పులు, పేదవాళ్ళు, ఇంట్లో కొడుకు కోడలు వాళ్ళు ఆయన అందరు పనిచేస్తారు, కానీ ఇప్పుడు బతకడం కష్టం కదా. ఆవిడ కూడా ఆలయంలో చాలా కష్టపడి వంగి ఇలా కుంటుతూ ఊగుతూ ఊడవటము, నీళ్ళన్ని పోసి ఊడ్చేయటము, ఒక ఏదైనా పండగ అయింది, ఏదైనా సమారాధన అయ్యింది, భగవంతుడు కళ్యాణాలు జరిగాయి, అలాగే చేస్తుంది, అలాగే చేసేది ఆవిడ. చేస్తే వాళ్ళ కొడుకు చేసే ఉద్యోగం, అబ్బాయి ఉద్యోగం చేస్తూ చదువుతూ ఆ అబ్బాయి ఏ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా చేస్తున్నాడో ఆఫీస్కి ఓనర్ అయ్యాడు ఆవిడ చేసిన పుణ్యం వల్ల. అలా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. భగవంతుడి యొక్క నామస్మరణ కంటే ఆయన సేవనే ఇంకా గొప్పది. మనం అన్నట్లు రామనామం గొప్పదా, రాముడు గొప్పవాడు అంటే రామనామమే గొప్పది. అలా గుడి సేవనే గొప్పది. చాలామంది చూస్తూ ఉంటాం గుళ్ళో మెట్లు కడగటం, పసుపు గడపలకి పూజించటం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇంకొక విషయం చెప్తాను, అసలు సాంప్రదాయంకి పెట్టింది పేరు భారతదేశం, కానీ సాంప్రదాయం పేరుతో చాలా పాడు చేసేది కూడా మనమే, అపరిశుభ్రంగా పెట్టేది భారతీయులే. వేరే దేశాలకు వెళితే అంటే పొగడ్డం అని కాదు, మన పరిశుభ్రత గురించి చెప్పినప్పుడు మనము ప్రతిదీ దేవతని మొక్కుతున్నప్పుడు మనం పాడు చేయడం అలాగే చేస్తాం, అక్కడ గలీజ్ చేసి పెట్టేస్తాం. వేరే దేశాలకు వెళ్తే ఆలయాలు కానీ నదులు కానీ ఎంత పరిశుభ్రంగా ఉంటాయో. నదులైతే బ్లూ కలర్ లో కనిపిస్తుంది, కింద అడుగు భాగం నది కనిపిస్తుంది. వీధుల ఇటుపక్క అటుపక్క రోడ్లకి పచ్చదనం, ఒక చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదు. సాంప్రదాయం పేరుతో మనం ఏం చేస్తున్నాం, ఎలా అడుగుకు దిగబడిపోతున్నాం అనేది ఆలోచించాలి. అందరూ ఆలోచించాల్సింది, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఏ ఆరాధన చేయాలమ్మా, ఏ దీపం పెట్టాలమ్మా అంటారు. ఏమి చేయక్కర్ల, ప్రకృతిని కాపాడండి, ప్రకృతిని కాపాడండి, కాపాడుతుంది ఖచ్చితంగా. అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే, ఎవరన్నా ఫారిన్కి వెళ్ళిన వాళ్ళు స్టేటస్లో ఫోటోలు పెడితే నేను వీళ్ళని చూడను, ఆ చుట్టూ ఉన్న పరిసరాలని చూస్తాను, అరే అసలు వాళ్ళకి ఇట్లాంటి ఏ శాస్త్రాలు పురాణాలు లేవు, వాళ్ళు ఎంత బాగా పాటిస్తూ ఉన్నారు, దీపాలు పెడతారు, ఎందుకు పెడతాం దీపాలు,
రాహుకాలమే దీపాలు పెట్టాము. అది మన కోరిక నెరవేర్చడానికి. ఆ కోరిక నెరవేరాలి అంటే ఆ దీపంలో మీరు ఎక్కువ నూనె పోయకుండా కొంచెంగా నూనె పోసి అది అఖండమయ్యే వరకు ఉండి దాన్ని తీసి మళ్ళీ ఆలయంలో ఒక పక్కకి ఎక్కడైనా ఏదో అలమారాలు ఉంటాయి అక్కడ పెట్టేసి శుభ్రంగా వెళ్ళిపోవటమో లేకపోతే మీరు తెచ్చుకొని మీరే తీసుకొని వెళ్ళిపోవడమో చేస్తే అక్కడ ఎంత బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు దాన్ని తుడిపేస్తారు ఆ దీపాలు వెలుగుతున్న పక్కకు పెట్టేస్తారు మళ్ళా పెట్టేస్తూ ఉంటారు. కార్తీక మాసం వచ్చిందంటే ఈ పరంపరక అసలు పట్టుకోలేము. పౌర్ణమి రోజైతే అస్సలు పట్టుకోలేము. ఇంకా ఇన్ని లక్షలు పెడితే ఇన్ని వేలు పెడితే 365 పెడితే ఇంకా లేని పోని మీ ఇంట్లో తులసి బృందానంద దగ్గర పెట్టుకోండి 365 ఒత్తులు. శివాలయంకెళ్ళమ్మా నేను చూస్తుంటా ఆశ్చర్యం వేస్తుంది. శివాలయంకెళ్ళి పాపం నందీశ్వరుడికి కాళ్ళు పెట్టేస్తారు. పాపం ఆయన కాళ్ళు కాలిపోతాయి అసలు నందీశ్వరుడికి. మూతికి రాసేస్తారు అరటిపళ్ళని, తర్వాత మొఖాల మీద వేసేస్తారు కుంకుమల్ని. అసలే ఉన్నారని భావిస్తే ఇలాంటివి అది అది రాయనే భావిస్తున్నాం. కోరిక ఏం తెలుస్తుంది మరి మనకి ఇప్పుడు ఆ నందీశ్వరుడు దేనికి సంకేతం? అసలు ధర్మానికి సంకేతం. ఆయన నాలుగు పాదాల మీద ఉంటేనే మనం అందరం బాగుంటాం. అలా ఒంటి కాలు మీద ఆయన్ని కాళ్ళు ఇరగొట్టాం కాబట్టి ఇప్పుడు ఒంటి పాదం మీద ఉంది కాబట్టి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆరాధనలు చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ ఆలయానికి వెళ్ళే చెయ్యాలి అనేది మనకి చాలా సినిమాలు చూస్తే, మనకి పాండంగ మహత్యం చూస్తే నాగేశ్వరరావు గారు దానిలో ఆయన చక్రధారి పాత్ర వేసింది. ఆయన ఏ ఆలయానికి వెళ్ళి పూజ చేయలే, ఎక్కడ ప్రదక్షిణ చేయలే, నామం విఠల విఠల అనే నామంతోనే ఆయన విఠలుణ్ణి చేరాడే. ఇంకోటి అందరికీ తెలియని విషయం, విఠల విఠల అని చెప్పని 3 సార్లు జపం చేస్తే బీపీ కంట్రోల్ అవుతుందంట. ఒక యూనివర్సిటీ వాళ్ళు తేల్చి చెప్పారు. ఆ విఠల అనే నామానికి అంత శక్తి ఉంది. ప్రతినిత్యం చేసుకుని ఉన్నవాళ్ళు ప్రతిదానికి ఔషధం వాడకూడదు. మన మంత్రోచ్చారణలతోనే చాలా అనారోగ్యాలు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే బీజాక్షరాలు మన నాభి దగ్గర నుంచి పలుకుతాయి అవి. కాబట్టి అలా భగవంతుణ్ణి ఆరాధించాలి, భక్తిని చూపించాలి. కానీ నేను పెట్టి వెళ్ళిపోయా అది ఏమైతే ఏంది అని అనుకోకూడదు. దాన్ని సంరక్షించాలి. దాన్ని పెట్టకపోయినా పర్వాలేదు, పెట్టి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు వస్తారు ఎక్కడంటే అక్కడ ఇలా ఇసిరేస్తారు. ఏ మనం చేసే ఆరాధన కానీ ఏదైనా కానీ వచ్చిన ఫలితం ఏంటిది? అదే ఇంట్లో భక్తిగాను తులసి బృందానం దగ్గర ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎంత కావాలంటే అంత అలంకరణ చేసుకోవచ్చు, ఎన్ని దీపాలు కావాలని పెట్టుకోవచ్చు, ఏమైనా చదువుకోవచ్చు. ఎవరు మనల్ని లేపే వాళ్ళు ఉండరు. ఎంత అందంగా ఉంటుంది. అందరూ ఆలయానికి వెళ్ళిపోయి అందరూ ఆలయాల్లో పెట్టాలి అంటే ఆలయ ప్రాంగణం ఎంత ఉంటుంది? అది ఒకటి. దీపం పెట్టాక తుడిచిన పేపర్ అక్కడే, ప్రసాదం తెచ్చిన పేపర్ అక్కడే, మిగిలిన ఏవైనా ఉంటే అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొబ్బరికాయ పీచు తీస్తారు కొట్టి, అదే అక్కడే. ఒక పాత కవరు ఏదైనా తీసుకొని వెళ్ళి అంతా పెట్టి మన బ్యాగ్లోనే పెట్టుకొని ఇంటికి వచ్చేమని డస్ట్బిన్ వేయొచ్చు. దారులు ఎక్కడో చోట డస్ట్బిన్స్ ఉంటాయి, వేయొచ్చు కదా. అలా చేయాలి. కానీ ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తే మన జీవితం భ్రష్టు పట్టిపోతుంది. జాగ్రత్త, అది శక్తి కేంద్రం, భగవంతుడి యొక్క శక్తి కేంద్రం అది. దాన్ని ఈజీగా తీసుకొని మనము కొంతమంది అయితే ప్రదక్షిణ చేస్తుంటారు అమ్మగారులు, మీ ఇంట్లో పని మనిషి రాలేదే, మా ఇంట్లో పని మనిషి ఇలా చేసింది మాట్లాడుకుంటూ, ఈ ఎందుకు వెళ్ళారు అసలు గుడికి నాకు అర్థమే కాదు అసలు. అవును, ఆలయ ప్రాంగణంలో ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడితే భగవంతుని గురించి తప్ప వేరే మాట్లాడకూడదు. బయటికి వచ్చాకే మాట్లాడాలి. ఆ శక్తిని మనం ఎప్పుడు ఆహ్వానించేది, ఆస్వాదించేది, ఆ ప్రశాంతత పొందడానికే వెళ్తాం. కాబట్టి ఆలయం యొక్క విశిష్టతను ముందుగా అందరు తెలుసుకోవాలి. ఆ శక్తి కేంద్రం చుట్టూ మనం ఏం చేస్తే ఆ శక్తి మనలో వస్తుంది అనేది నేర్చుకోవాలి. కాబట్టి అంత ఈజీగా భగవంతుణ్ణి తీసుకొని ఆ దీపాలు పెట్టడము, చదవటము ఇవన్నీ కూడా ఇలా కాదు. పరిశుభ్రత అనేది ఎక్కడైనా పాటించాలి. ఇంట్లో కానీ మనసు పరిశుభ్రంగా ఉంటే మొత్తం పరిశుభ్రం అవుతుంది. మనసు ముందుగా పరిశుభ్రత లేదు, అది పరిశుభ్రంగా ఉండాలి. అంతేకాని ఈ మధ్య కాలంలో ఆలయానికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. ఎక్కడ దీపాలు పెడతారో తెలియదు. ప్రదక్షిణ చేయాలని అక్కడ స్పష్టంగా ఉంటుంది, నాకు స్థలం లేదు పెట్టేసాను, అలా ఉంది. కాబట్టి భక్తి అనేది దీపాలు పెట్టి అష్టోత్తరాలు చదివితేనే కాదు, ఇవన్నీ నియమాలు పాటిస్తేనే భక్తి.